జనగణమన ఈ జాతీయ గీతాన్ని ఎప్పుడు ఎక్కడ విన్నా ప్రతి భారతీయుని రోమాలు నిక్కబుడుచుకుంటాయి. జాతీయ గీతాన్ని మన ప్రాణంగా భావిస్తాం. సినిమా, క్రికెట్ స్టేడియం, స్కూల్స్, కళాశాలలో ఇలా అనేక ప్రదేశాల్లో ఈ గీతాలాపన సాగుతుంది. జనగణమన ట్యూన్ విన్న వెంటనే స్వయం చలికామై లేచి నిల్చుంటాం. అలాంటి గేయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు రచించారు, మన జాతీయ గేయానికి స్వరకల్పన చేసిన ప్రదేశం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. జనగణమనను ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందింది మన తెలుగు గడ్డపైనే అని చాలా మందికి తెలియదు. స్వరకల్పన చేసి ఆంగ్లంలో అనువాదం చేసి ఆలపించిన అద్భుతమైన గట్టం చిత్తూరు జిల్లాలో చోటు చేసుకునే 104 ఏళ్లు పూర్తి చేసుకుని 105వ ఏట అడుగుపెట్టనుంది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో బిటి కళాశాలకు ఎంతో ఘనచరిత్ర ఉంది. భారతదేశానికి జాతీయ గీతాన్ని ఆవిష్కృతమైన ప్రాంతం ఇది. దేశమంతా స్వరాజ్యం స్థాపనకు ఉద్యమం ఊపందుకున్న సమయంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ దక్షిణ భారతదేశంలో పర్యటన కొనసాగించారు. బెంగళూరులో పర్యటనలో ఉన్న ఠాగూర్కు మదనపల్లె వాతావరణంపై ఆసక్తి పెరిగింది. మదనపల్లెలో విశ్రాంతి కోసం బిసెంట్ థియోసాఫికల్ కళాశాలకు 1919 ఫిబ్రవరి 25న విచ్చేశారు. మదనపల్లె ప్రకృతి రమణీయతకు, అందాలకు మంత్రముగ్ధుడైన ఠాగూర్ కళాశాలలోనే వారం రోజుల పాటు సేరతీరారు. కళాశాల ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక కుటీరంలోనే ఠాగూర్ బస చేశారు. ఐర్లాండ్ నుంచి భారత్కు వచ్చి హోమ్ రూల్ లీగ్ లో కీలక పాత్ర పోషించిన మహిళ అనిప్సెంట్. దివ్యజ్ఞాన సమాజం తరపున మదనపల్లెలో బీటి కాలేజీను 1915లో ఆమె ప్రారంభించారు. అప్పట్లో ప్రతి బుధవారం సింగ్ ఏ సాంగ్ ఫన్ పేరిట సంగీత పోటీలను నిర్వహించేవారు. ఈ సంగీత పోటీలో విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొనేవారు. విద్యార్థులు ఉత్సాహం చూసి తాను కూడా వారితో కలిసిపోయారు ఠాగూర్. అదే సమయంలో ఆయన ఆ పోటీల్లో పాల్గొన్నారు. అదే రోజు జనగణమన గీతాన్ని 3 సార్లు ఆలపించారు. ఈ గీతం బెంగాలీ భాషలో ఉండడంతో విద్యార్థులకు అర్థం కాలేదు. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ మార్గరేట్ కజిన్స్ విద్యార్థులు ఆంగ్లంలోకి అనువదించాలని విశ్వకవిని కోరారు. వారి అభ్యర్థనను మన్నించిన రవీంద్రుడు ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో దీన్ని ఇంగ్లీష్లోకి అనువదించారు. సంగీతంలో పట్టభద్రురాలైన మార్గరేట్ కజిన్స్ తన పియానోపై ఈ గీతానికి చక్కని బాణీలు కట్టి స్వరాలు కూర్చారు. అలా ఫిబ్రవరి 28న జనగణమన గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించి మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా ప్రకటించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మదనపల్లి పట్టణాన్ని విజిట్ చేయడం జరిగింది. దరిదాపు 6 రోజులు ఈ పట్టణంలో బస చేయడం జరిగింది. చేసే సమయంలోనే బెంగాలీ భాషలో ఉన్నటువంటి మన జాతీయ గీతాన్ని ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయడం జరిగింది. దీనికి గుర్తుగా ఇక్కడి నుంచే జాతీయ గీతం కంపోజ్ చేయడం కూడా జరిగింది. ఆ కంపోజ్ పాటను పాడినటువంటి వ్యక్తి కూడా ఈ కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారే, ఫార్మర్ ప్రిన్సిపల్ గారే. భారత ప్రభుత్వం రాజ్యాంగం దృష్టిలో జాతీయ గీతంగా గుర్తించి మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా కూడా గుర్తించింది. దీనికి గుర్తుగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక బస చేసినటువంటి ఆ కాటేజ్ని ఆధునీకరించి దివ్యమైనటువంటి కాటేజ్ని ఇంకా పరిరక్షిస్తూ అందులో అతను చూపించినటువంటి అతని ప్రతిభ, అతని కవిత్వం, అతని లిపి అన్నీ కూడా చిత్రపటాల ద్వారా చూపించడం జరుగుతుంది. అలాగే కళాశాల ఆవరణలో జాతీయ గీతాన్ని తర్జుమా చేసేటప్పుడు, ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేసేటప్పుడు ఒక రూమ్లో కూర్చొని చేయడం జరిగింది. ఆ రూమును కూడా, ఆ తరగతి గదిని కూడా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ హాల్గా గుర్తించి
దాన్ని కూడా ఆధునీకరించడానికి ఇప్పుడున్నటువంటి అలామ్ని అసోసియేషన్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.